రేవంత్ రెడ్డి గారు నిన్న ఎక్కడో మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన మేము భయపడతామో వెనకపోతామో అని మీరు అనుకుంటే మీ భ్రమ అది. ఇలా మూసి రివర్ ఫ్రంట్ అనే పేరు మీద 100 కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఉన్నాడు. 101% ఇది 100 కోట్ల రూపాయల స్కాము. ఎందుకు ఇంత నేను గట్టిగా చెప్తా ఉన్నానంటే, ఇంతకు ముందున్న 10 సంవత్సరాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఉండే, ఇదే మూసి రివర్ ఫ్రంట్ కూడా తను చేసిన డిజైను. అప్పుడు డిపిఆర్ తయారు చేసింది 16,000 కోట్ల రూపాయలకు మాత్రమే. ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా, ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు ఆ రోజు 16,000 కోట్ల రూపాయలకి ఇలా మూసి రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి, దాంట్లో దాదాపు 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. 545 కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు, ప్యారిస్లో ఉండేలాగా లండన్లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్, ఇక్కడున్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే 16,000 కోట్లయింది, దాంట్లో 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, ఇలా ఓపెనింగ్కి రెడీ ఉన్నాయి. ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా 100% ఎస్టీపీ ట్యాంకులు లేకుండా, అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి. దీన్ని తీసుకుపోయి 10 రెట్లు 150,000 కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని, ఈ 150,000 కోట్ల రూపాయలను పెంచి ఈ 100 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ 100 కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు. ఒక్కసారి తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు 100 కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 100 కోట్లు పెట్టి కడితే ఇలా 36 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇది వాస్తవం కాదా? అది చేస్తారో తప్పట. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసినట్లా తప్పు లేదట. అంటే 100 కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసి రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నిన్న మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు. కేటీఆర్ గారిదట, హరీష్ రావు గారిదట ఈపు చింతపండు చేస్తారట ఆయన. మరి నీ భాషల్లోనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు. కుక్కట్పల్లికి వస్తావా, నాగోల్కి వస్తావా, రాజేంద్ర నగర్కి వస్తావా, జియాగూడకు వస్తావా, ఇంకా ఏడ ఈ మూసి రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావో ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా? రా. నువ్వు కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసుడు కాదు, ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయడానికి రెడీగా ఉన్నారా బిడ్డ? నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది, చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా పేదోళ్ళ కళ్ళల్లో రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు. ఇలా పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే ఏమొస్తుంది పోయి నీకు? నాకు అర్థం కాదు. గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నీకు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు? నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులు అందరం కూడా కలిసి వాళ్ళ ఇద్దరితో కూడా పోవడం జరిగింది. ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది, గుండె బరువెక్కుతూ ఉంది. అసలు ఎందుకు ఈ శాడిజం చేస్తూ ఉన్నావు? ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు. పిచ్చు అని చేతుల రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతుల ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరి ఇల్లు కూలగొడుతుండో ఆయనకే అర్థమైతలేదు. అసలు చాలా చాలా బాధాకరం.
ఇలా పేదోళ్ళ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తాకక తప్పదు, ఖచ్చితంగా నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక కూడా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నువ్వు, నేను హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా చెప్తా ఉన్నా, ఇలా రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్కి రాజ్ నైచెలేగా అని హర్యానాలో ప్రచారం చేసిండు మొన్నటిదాకా, సారీ హిమాచల్లో. ఇలా ఈయన ఎక్కడ చేసిండు, ఈయన మొత్తం తెలంగాణలో బుల్డోజర్కి రాజే నడుస్తుంది కదా. నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టు నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆర్బీఎక్స్ అని రాస్తుండ్రు, ఆర్బీఎక్స్ అంటే రేవంత్ బుల్డోజర్, అది పెయింట్ కొట్టి ఆడ కేసీఆర్ అని రాయండి. మీ జోలికి ఎవరికి వచ్చినా కూడా ఊకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రతి పేదవాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో పోయిన వారం రోజులలో హుజురాబాద్ పట్టణంలో ఉన్న గుండ్ల చెరువు దగ్గర ఉన్న ఇండ్ల దగ్గర సర్వే చేసుకొని పోయినరు, గోస్కుల చెరువు దగ్గర సర్వే చేసుకొని పోయినరు, జమ్మికుంట దగ్గర నాయన్ చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న పేదవాళ్ళ ఇండ్లు సర్వే చేసుకొని పోయినరు, హౌసింగ్ బోర్డ్ సర్వే చేసుకొని పోయినరు, జమ్మికుంటల కాలేజ్ గ్రౌండ్ ఉన్నది కూడా సర్వే చేసుకొని పోయిండు. బిడ్డ చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్, రాజ్పెట్కో మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవారి ఇల్లు కూలగొట్టినా హుజురాబాద్ అగ్ని గుండమవుతుంది బిడ్డ చెప్తున్న తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి ఈడికి వచ్చిన హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాని ఇల్లు కూలగొడితే నేను మీకు చెప్తున్నా ఒక్కరు కూడా గల్లీ నుంచి బయటికి వరకు రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఏ పోలీసోడు కాపాడడం లేడు, ఏది కూడా ఆ బుల్డోజర్ బయటికి పోదు, ఎవ్వరు కూడా బయటికి పోరు. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ పేదవాని ఇల్లు ముట్టినా అగ్ని గుండం అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా హెచ్చరిస్తూ ఉన్నాను. అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎక్స్ట్రాలు చేయకూరి మీరు. ఇలా ఆంధ్రాలో ఇట్లనే అధికారులు ఎక్స్ట్రాలు చేస్తే ఏమైందా, ముగ్గురు డీజీపీ ర్యాంక్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ అయినరు. రేపు మళ్ళా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాక ఎట్టు పరిస్థితి తప్పదు, 100% కేసీఆర్ గారు మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్న డౌట్ ఏం లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏ అధికారులు ఎక్స్ట్రాలు చేస్తుర్రో మీ అందరు కూడా జైలుకు ఒక తప్పని పరిస్థితి అవుతుంది. మీరు గీత దాటి పనిచేస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో ఏమవుతుంది, ఏది పర్మనెంట్ కాదు గుర్తుపెట్టుకోండి. మీ రూల్స్ ప్రకారం చేయరు తప్పితే, అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కులగొట్టుడు ఏందో నాకు అర్థమవుతుంది. మొన్న మా కిషోర్ గారు చెప్పారు, ఆల్రెడీ హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది, ఏ పేదోని ఇల్లు కూలగొట్టొద్దు అనేది హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఉంది. వీళ్ళు చేసే పని మొత్తము ఇట్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, వాళ్ళ జడ్జ్మెంట్కి దిస్ ద ఫ్యాక్ట్. ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు పేదోళ్ళని, నేను దయచేసి చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా భయపడకండి. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులము, మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు మీతో అండగా నిల్చుంటాం, ఈ కష్టకాలంలో మీ వెంట ఉంటాం. ఈ సైకోని దించేవరకు, ఆ కుర్చీ నుంచి రేవంత్ రెడ్డి గారి సైకోని కుర్చీ నుంచి దించేవరకు మీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.